కొద్దిగా ఏబిఎన్ ఆంధ్ర జ్యోతి విషయానికి అగో ఏంది అడ్వర్టైజ్మెంట్ అప్పటి తెలంగాణ అగో ఒకప్పటి కరెంట్ కరువు కరెంట్ కోతలతో దెబ్బతిన్న పత్తి వరి రైతులట అప్పుడేమో ఇట్లా బోలకాడ బార్ల ఆడబన్నారట వీళ్ళు వంటి ఫోటోగ్రాఫర్ ఎందుకు ఆడికి వంటి బన్నాడు గాని అగో అప్పుడు దీప సీక్రెట్లని ఇది ఈలెక్కన కేసీఆర్ చిన్నగున్నప్పుడైతే మొత్తం కరెంటే లేదన్నట్టు ఈయన ఏది వీధి దీపాల కింద ఎన్నెల వెలుతురులో చదువుకొని కేసీఆర్ చెప్పినా చెప్తాడు ఏదో ఒకనాడు పూరాగా నిండు ఎన్నెల వచ్చినప్పుడే చదువుకుంటున్నా నేను అమాసప్పుడు పడుకొని ఎన్నెల నిండుకు వచ్చినప్పుడే బుక్ అంతా చదివి పెడుతుంటే అటువంటి టాలెంట్ నాది ఇట్లా మన రోబో సినిమాలు గనుక బుక్ ఇట్లా చదువుతా చూడు అంటే అట్లా 78 గుంజేసి 78000 గుంజేసిడు ఇట్లా ఏం లేదు కేసీఆర్ ఏం చేస్తాడంటే శాంపిల్ అట్ట చదువుతాడా అట్ట చదివి బుక్ చదివిన అనుకుంటాడు అన్నట్టు ఇగో అభివృద్ధి సంక్షేమంలో దేశంలోనే నెంబర్ 1 మన తెలంగాణ అధ్యక్ష ఈ రోజు వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 స్టేట్ ఏది ఇండియాలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న స్టేట్ ఏది దేశంలో 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఏది కార్మికులకు జీవన భృతి ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఏది ప్రపంచంలో ఎకరానికి 10,000 పెట్టుబడి ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఏది రైతులకు జీవిత బీమానిచ్చి బతుకు మీద ధీమానిచ్చే రాష్ట్రం ఏది 116,000 కానుకనిచ్చి 13,00,000 మంది ఆడబిడ్డలకు పెళ్లి చేసిన నేను చెప్పింది తప్పైతే మాకంటే ఈ ఏడాది ఇండియాలో ఐటీ ఉద్యోగాలు అత్యధికంగా కల్పించిన రాష్ట్రం ఏది అందుకే అంటున్నాం సార్ జై తెలంగాణ అంటున్నాం గట్టిగా అది మా పర్ఫార్మెన్స్ అది మా ట్రాక్ రికార్డ్ మీలాగా ఊకలంపుడు ఉపన్యాసాలు కొట్టం సార్ స్టాటిస్టిక్స్ నేను చెప్పిన ఈ స్టాటిస్టిక్స్ ఐ సార్ సార్ ఐ డేర్ మై ఫ్రెండ్స్ ఐ డేర్ బట్టి విక్రమార్క గారు ఐ డేర్ రఘునందన్ రావు నేను చెప్పింది తప్పైతే మాకంటే బెటర్ పర్ఫార్మింగ్ స్టేట్ కాంగ్రెస్ గవర్నమెంట్ గాని బీజేపీ గవర్నమెంట్ గాని దేశంలో ఎక్కడ ఉన్నదని మీరు రుజువు చేస్తే ఇలా అవినీతి జరిగింది ఏంది అంటే కూడా తెలంగాణ అంటున్నట్లా అట్లా అట్లా మాట్లాడుతుంట యాక్చువల్ గా నేను రేపు పొద్దున ఫస్ట్ అవర్ లో నా మంత్రి పదవి రాయన లోటపీ చేసిన గిడిగ్రా మార్నింగ్ న్యూస్ కురా నీ 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 తెలంగాణ సంగతి నువ్వు చేసిన కథ చూపి తలసరి ఆదాయంలో మనం వెనకబడ్డాం తలసరి విద్యుత్ వినియోగంలో 10వ ప్లేసు రైతు ఆత్మహత్యలలో థర్డ్ ప్లేసు ఆ రేపులు మర్డర్లు శాంతి భద్రతలు లేని నగరంలో మనమో ప్లేస్ లో ఉన్నాము అత్యధిక దోపిడీ అవినీతి రాష్ట్రాలలో తెలంగాణ నెంబర్ 1 దోకేబాజ్ మాటలలో తెలంగాణ నెంబర్ 1 మొత్తం ముఖ్యమంత్రి అంటేనే సీదరించుకుంటారు ఈ ముఖ్యమంత్రి మాకొద్దు అని చెప్పే రాష్ట్రాల్లో కేసీఆర్ నెంబర్ 1 ఉన్నాడు మీరు చేసిన పెంట ఇట్లా చెప్పుకోవడానికి వెనక తాబేదారులను పెట్టి వెనక ఎవడు ఇక వెనక కూర్చొని మల్లారెడ్డి ఇట్లా అంటాడు మల్లారెడ్డి లోటపీసారు కదా అంగుటి ఏదో పేద ఎత్తున అంటాడు స్టార్టింగ్ మైక్ ఎవడన పెడితే ఏం సంగతి సార్ పేద ఎత్తున ఏంది సార్ అంటే అన్ని కలుపుకోవాలని ఏ జుడు పెద్ద ఎత్తున అంటాడు ఈ రకంగా ఇలా మోసాలు ఉంటాయి ఈ బటవాయి మాటలు చెప్పి ఇక వెనకాలన్నదంతా పరమానంద శిష్యుల బృందం ఏది కేసీఆర్ అంటే ఆయన ఏం చేసిందంటే ఈ మంత్రిమండలి 16-17 మంజూరుగా వీళ్ళందరికీ జర ఈసారి కార్ పార్టీ టైర్ ఇరిగిపోయేటట్టుందిరా సూద్దే పొర్ర కుడదామంటే నేను చేస్తా అని ఓ దుకాణానికి పోయి సూది తెస్తామంటే మల్లారెడ్డి ఏమన్నట నేను ఒక్కనే పట్టుకపోతానండి అరే నువ్వు ఒక్కని పట్టుకపోయి మేము సకనాగితానికి వచ్చినావురా మేము కూడా కట్టుకుపోతామని చెప్పి మరి ఎట్టరా ఎట్టరా అంటే సూది అందరు పట్టుకపోవాలి సూది అంటే అరే గిత్తతో ఉండి ఎట్లా పట్టుకపోతాం అంటే లేదురా మనం మొద్దుకు గుచ్చుదాంరా సూది అని చెప్పి ఆఖరికి మొద్దుకు గుచ్చిరట పెద్ద దూలానికి సూది గుచ్చి ఇటు 9 మంది అటు 9 మంది పట్టుకొని ఇంకా మోసుకొని పోతురట సూదిని సూదిని తీసుకొని పోతురట అంత తెలివి కల్లోలు మన ఇక ఈడున్న ఈడ వెనక కూర్చున్నటువంటి మంత్ర ఈడ కూర్చున్న మంత్రి మహమూద్ అలీ ఈయన ఎన్ని పోలీస్ స్టేషన్లు ఆయనకు తెలియదు రాష్ట్రంలో హోంగార్డ్ ను కూడా ట్రాన్స్ఫర్ చేయలేడు సార్ ఈయన పర్ఫార్మెన్స్ అంతా ఇది కట్టాలి అనాలి దీనికి ఇక ఆ పక్క పంటున్నటువంటి ఈయన పేరేంది ప్రశాంత్ రెడ్డి ఈయన జామకాయని కస్టడ్ ఆపిలో ఉంటాడు ఈయన ఈ మంత్రి
ఇంకా పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నాడు రవాణా శాఖ మంత్రి, ఆయనకు బస్సులు ఎన్నున్నాయో తెలియదు, బస్సు డిపోలు ఎన్నున్నాయో తెలియదు ఆయనకు, ఎన్నున్నాయో ఉంటాడు సార్ ముఖ్యమంత్రి, నీకే తెలియదా అంటే చూస్తున్నా సార్ అంటూ నేను. సబితా ఇంద్రారెడ్డి ఇంటర్మీడియట్ ఫెయిల్, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న ఉన్నాడు, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న ఐదే చదివిండు, పది అంటుండు కానీ ఇప్పుడు నేను నమ్మా. ఇక మల్లారెడ్డి అయితే మూడు జాగాలలో ఇంటర్మీడియట్ చేసిండు, మూడిట్ల ఏకకాలంలో పాస్ అయ్యాడు, ఎంపీసీ బైపీసీ సిఈసి మూడు కాలేజీలు, మూడు కాలేజీల పేర్లు నిన్న జీఈసీ అట, అది కొత్తది, మరి జీఈసీ అని కొత్త కొత్త పెట్టారు ఏమున్నా గ్రౌండ్ అంటే భూమి కాదు. ఇప్పుడు ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ అయినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమో ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్, మీరు ఇట్లా కేసీఆర్ ఏమో ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్, పొలిటికల్ సైన్స్ ప్రపంచం లేదు. సత్యవతి రాథోడ్ గారు మూడు పాస్ అయ్యారు, మన ఎర్రబెల్లి దయాకర్ అన్న ఐదు అయ్యిండు, వీళ్ళు మంత్రులు వెనక భజన చేయకపోతే వీళ్ళకి లొటపీసారు కదా. ఇవ్వని కన్నా ఈ మల్లారెడ్డి నన్ను పోలీస్ స్టేషన్, ఈ పోలీస్ స్పెల్లింగ్ పోలీస్ స్పెల్లింగ్ ఏందో పోలీస్ వాళ్ళని, ఇటువంటి వాళ్ళు మంత్రులు, ఇటువంటి సన్నాసులను అంత వెనక పెట్టుకుంటే సప్పట్లు కొడతాను, కాకపోతే ఏమన్నా చదువుకున్న వాళ్ళు అయితేనేమో బాగుండు, ఇది నిజంగా ఎంతవరకు నిజమని దమ్ముంటే కేటీ రామారావు ఇదే మార్నింగ్ న్యూస్ లో రేపు కృషి చేస్తా, దా రేపు కృషి చేస్తా, ఈ కృషి ఖాళీ పెట్టే, ఓ కృషి ఖాళీగా పెడతా, ఇడ వేస్తా దా, నువ్వు చెప్పినావు కదా అసెంబ్లీలో చెప్పినాయి, ఇడ చెప్పుద్దా, ఎంత చెప్తావు చెప్పుద్దా, ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అని చెప్పి పోదామా, కాళేశ్వరం కాడి ఉన్నదా, ఉన్నదా కాళేశ్వరం అన, ఇక కూలేశ్వరం అంటే అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అయింది అది. ఇక నువ్వు ఏడా తెలంగాణ తెలంగాణ అంటుంటే ఇక చూడు ఏమంటారు నీ కార్యకర్తలు, అండి వేసుకుందేమో అది ఒక విషయం ఏంటంటే మనిషి ఇక తెలంగాణలో ఎట్లుంటుంది అంటే ఎవడనో తినిపిస్తే తాగిపిస్తే కనీసం ఒక పది నిమిషాలని పాట పాడేటోళ్ళు ఉంటారు, కనీసం ఇక తినిపించిన తాగిపించిండ్రా జై కేసీఆర్ అంటారు, తినిపించి తాగిపించినాక కూడా వానికి ఇంకా మగ కోపం పోతలేదు, జై కాంగ్రెస్ అంటుండు ఇంకా ఊపుల. అయితే విషయం ఏంటంటే తాగినప్పుడు నిజాలు చెప్తారట, తాగినప్పుడు నిజాలు చెప్తారు కావచ్చు, ఆయన నిజం చెప్పాడు. నీ మీటింగ్ మర్పల్లిలో కేటీఆర్ మీటింగ్ కు వస్తే కేటీఆర్ మీటింగ్ కు పోయొచ్చి నీ మీటింగ్ ఇని యూతలికి వచ్చి జై కాంగ్రెస్ అంటూ ఇంకా కనువ కూడా తీస్తలేడు అయ్యా, కనువ కూడా తీస్తలేడు, ఇంకా పైసల కాండువా, అది పైసల కాండువా, ఇది వెనకట పీర్ల పండుగ నాడు బత్తీస పేర్లు వేసుకున్నట్టు వేసుకున్నాడు ఇప్పుడు, అది పైసలు ఇదేమో పరి.